अनेक मंदिर निरुद्योग पालट शापंग मार टीएसपीएससी अक्रमाल निरसन टीएसपीएससी चैरमन तो कार्यदर्शी वेटने तम पदों को राजीनामा चेसी टीएसपीएससी अक्रमाल सीबीसीएडी विचारण चेयिंचारनि मुस्ताफाबाद मंडल बहुजन समाज पार्टी नेतलु कोरारु। टीएसपीएससी अक्रमाल निरसन मुस्ताफाबाद मंडल केन्द्र में गुरुवार रोजुन निरसन कार्यक्रम चेपट्टिंदि। తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించిన అక్రమాలు జరిగాయని దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపడమే కాకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని ముస్తాబాద్ మండల బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు సుడిది నవీన్ డిమాండ్ చేశారు। మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని నినాదం చేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తన మంత్రి తన సొంత అంచర్లకు కుటుంబీకులకు టీఎస్పీఎస్సీలో అనుభవం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి పేపర్ లీకేజ్ కావడానికి ప్రధాన పాత్ర పోషించారని 30 లక్షల మంది నిరుద్యోగ విద్యార్థుల జీవితాలతో చెలగట్టబడుతున్నారని సందర్భంగా దుయ్యబట్టారు। బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనిపై ఆమర్ నిరాహార దీక్ష చేపడితే కూడా దాన్ని కూడా అడ్డుకోవడం అప్రజాస్వామ్యమని పేర్కొన్నారు। వెంటనే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయడంతో పాటు జనార్దన్ రెడ్డిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆ సందర్భంగా వారు డిమాండ్ చేశారు। కార్యక్రమంలో నవీన్తో పాటు ఉపాధ్యక్షులు జోగిల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్యదర్శి దొంగల నరేందర్, కోశాధికారి హరిబాబు, ఎల్ఆర్ రవి, నల్ల సంతోష్, సుంచు అరేం, పొలి అనిల్ కుమార్, మైపాల్ రాజు, సాయి కుమార్ తదితరులు ఉన్నారు। టీఎస్పీఎస్ సంస్థను వెంటనే రద్దు చేసి అదే విధంగా ఆ యొక్క జనార్దన్ రెడ్డిని, చైర్మన్ అయిన జనార్దన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం నిరుపేద నిరుద్యోగులైనటువంటి విద్యార్థుల మీద అనేకమైన దాడులు చేస్తూ ఉద్యోగాలు వేయకుండా చేసిన ఉద్యోగాలను లీకేజీలు చేస్తూ తన సొంత కుటుంబీకులకు ఆయనకు కావాల్సిన వాళ్లకు ఉద్యోగాలను ఉన్నపనంగా కట్టబెట్టడం జరుగుతుంది। నీతివంతంగా జరగాల్సిన ఈ ఎగ్జామ్స్‌లను ఇలా చేయడం చాలా దుర్మార్గం కాబట్టి ఆ సంస్థను వెంటనే రద్దు చేసి ఆ చైర్మన్ ను ఆ విధుల నుంచి తొలగించాలని బహుజన సమాజ్ పార్టీ తరపున ముస్తాబాద్ మండల కమిటీ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ ముగిస్తున్నాను। బహుజన సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల శాఖ నుంచి మేము ఈ యొక్క టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ పైన ఆందోళన కార్యక్రమం చేపట్టాము। పోరాటం చేస్తున్నటువంటి పోరాటము మా పార్టీ కొరకు కాకుండా మా పదవుల కొరకు కాకుండా 30 లక్షల మంది నిరుద్యోగ యువత కొరకు మేము ఇటువంటి ఉద్యమాలు రాష్ట్రంలో చేరదడుతుంది। ఈ సంస్థను వెంటనే భద్రం చేయాలి, లేదంటే ఈ కేటీఆర్ కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి। అలా జరగనట్లయితే మేము మా ప్రాణాలను తెగించైనా ఈ పోరాటాలు ఇంకా ఉద్రిమనం చేస్తామని ఈ యొక్క ముస్తాబాద్ మండలం నుంచి హెచ్చరిస్తున్నాము। అంతేకాకుండా కేటీఆర్ అయినటువంటి కేసీఆర్ కుటుంబ నుంచి కేటీఆర్ గారు ఈ మధ్యనే తెలంగాణ అంతా మా కుటుంబం అని అన్నారు। నిజంగా మా కుటుంబం అయినట్లయితే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం అయినటువంటిది ఒక్క ప్రవీణ్ కుమార్ గారు మాటలు అందరికీ రావాలి కదా, మరి అందరికీ రాలేకపోయినా ఎందుకు? మీరు ఒక్క కుటుంబాలను చెప్పడానికి కారణం ఏంటంటే ఓట్లు దన్నుకొని మళ్ళీ రాజ్యాంగంలో రావడం కొరకు అన్నటువంటి కుట్ర మాత్రమే ఇది, అందరినీ నిజంగా సమానమైన భాగంలో చూసినటువంటి పని కాదని మాకు అర్థమైంది। మేము ఈ యొక్క రాని ద్వారా ఈ విషయాన్ని బహుజన సమాజానికి